టీమిండియా ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉంది. ఐర్లాండ్ పర్యటన ముగియగానే సెప్టెంబర్లో జరిగే ఆసియా కప్ సన్నాహకాల్లో పాల్గొంటుంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగబోయే ఈ టోర్నమెంట్లో 6 దేశాలు పాల్గొంటున్నాయి. పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ టోర్నమెంట్లో 4 మ్యాచ్లు పాకిస్తాన్లోనూ 9 మ్యాచ్లు శ్రీలంకలోనూ జరగనున్నాయి. ఇదిలా ఉండగా టీమిండియా మేనేజ్మెంట్ ఆసియా కప్ లో ఆడబోయే భారత్ జట్టు వివరాలను ఈ నెల 20వ తారీఖున ప్రకటించనుంది. వెస్టిండీస్ ఐర్లాండ్ పర్యటనలో సత్తా చాటిన ఆటగాళ్లకు పెద్దపీట వేస్తూ గాయాల బారిన పడి కోలుకున్న ఆటగాళ్లు కూడా ఆసియా కప్ కు ఎంపిక కానున్నారు. ఇక ఈ స్క్వాడ్లో ముఖ్యంగా 2 ఆటగాళ్లపై వేటు వేయగా ఒక మిడిల్ ఆర్డర్ ఆటగాడు జట్టులోకి వస్తున్నాడు. మొదటగా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజు శాంసన్ పై వేటు పడనుంది. అతడికి బీసీసీఐ వెస్టిండీస్ పర్యటనలో తగినన్ని అవకాశాలు కల్పించింది. అయినా కూడా అతడు సత్తా చాటుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఆసియా కప్ జట్టులో అతనికి చోటు దక్కకపోవచ్చు. అతనితో పాటు వెన్నుగాయంతో జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్కు కూడా జట్టులో చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు. అతడు ఎంసీఏలో ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పటికీ ఇంకా పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించలేదు. దీంతో సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరికీ కూడా ఆసియా కప్ లో అవకాశం దక్కదు అనే వార్తలు జాతీయ మీడియాలో వస్తున్నాయి. ఇదిలా ఉండగా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ మాత్రం పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు తెలుస్తోంది. ఎంసీఏలో ప్రాక్టీస్ సమయంలో ఎక్కువ సమయం వికెట్ కీపింగ్ మరియు బ్యాటింగ్ చేస్తూ కనిపించిన రాహుల్ ఆసియా కప్ భారత జట్టులో ఖచ్చితంగా చోటు సంపాదించుకుంటాడని తెలుస్తోంది. వన్డేల్లో 45 సగటుతో కేఎల్ రాహుల్ కు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. మిడిల్ ఆర్డర్లో కూడా చాలా బాగా ఆడగలడు. కాబట్టి రాహుల్ ఆసియా కప్ లో ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.